లిటరల్ గా ఏం చెప్పాలేమో అర్థం కావట్లేదండి. కానీ ఏంటంటే మీరందరూ ఇక్కడికి రావడం, ఇంత దూరం నుంచి ఇంత మంది వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు మీరందరూ, యా మీకు రౌడీ కావాలి నాకు అర్థమవుతుంది. బట్ నేను ఒక రెండు విషయాలు చెప్తాను, ఎక్కువ ల్యాక్ చేయను, జస్ట్ 2 మినిట్స్ ఓకేనా? జస్ట్ టూ మినిట్స్ ఓకే. ఎందుకంటే మీలాగే నాకు కూడా విజయ్ అంటే ఇష్టం, శ్యామ్ అంటే ఇష్టం, నేను కూడా ఎక్కువ ల్యాక్ చేయను. ఓకే, నేను ఏం తీసాను అనేది సినిమాలో కనబడుతుంది. యా సో ఏంటంటే నేను ఏంటంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఎప్పుడు పెళ్ళి ప్రేమ వీటిలాంబడే పడుతూ ఉంటావు, ఎప్పుడు కూడా ఇదే సినిమాలు చేస్తూ ఉంటావు అని. రియల్ ఐ డోంట్ నో ఎందుకు అట్లా చేస్తున్నాను అనేది. బట్ నేనేమంటానంటే ఈ సినిమా మీరు మార్నింగ్ షో చూసేటప్పుడు, మీరు మ్యారీడ్ కపుల్స్ అయినా పర్లేదు, త్వరలో పెళ్లి చేసుకునే కపుల్స్ అయినా పర్వాలేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకునే కపుల్స్ అయినా పర్వాలేదు, కానీ సినిమా చూసేటప్పుడు 2.5 గంటలు ఒక కపుల్ వెళ్తే, అరే నువ్వు ఇట్లా చేసావు, నేను ఇలా అన్నా, నువ్వు ఇలా అన్నావు, నేను ఇలా అన్నా, ఇది జరిగింది, అది జరిగింది, అక్కడ జరిగిందని అన్నీ తలుచుకుంటారు, ఎమోషనల్ అవుతారు, సరదా పడతారు, ఇంటికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. దట్ ఈస్ ద థింగ్. నేనేమంటానంటే ఇందులో భయంకరమైన ట్విస్ట్లు టర్న్లు, ఇదో పెద్ద కొత్త కథ అని నేను చెప్పను. కానీ నేనేమంటానంటే నాకు పెళ్ళయింది, 4 సంవత్సరాలు అయింది, నా వైఫ్ మీద ప్రేమ ఎలా ఉంటుంది, గొడవలు ఎలా ఉంటాయి, ఇష్టం ఎలా ఉంటుంది, చిరాకు ఎలా ఉంటుంది, అవన్నీ నేను చూపించా. అది సినిమాలో నాకు తెలియకుండానే రిఫ్లెక్ట్ అయింది. మీకు విజయ్ దేవరకొండ, సమంత కనపడరు, విప్లవ ఆరాధ్య కనపడతారు, ప్రతి మూమెంట్ మీ గుండెలకు హత్తుకుంటుంది, మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమా నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంకోసారి సినిమాకి వెళ్దామే అని అనిపిస్తుంది. ఓకే, సో అస్సలు ఏ ఇబ్బంది లేకుండా మొగుడు పిల్లలు వెళ్ళొచ్చు, భార్యాభర్తలు వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, పిల్లలతో వెళ్ళొచ్చు, ఒక 30 మందిని వేసుకొని వెళ్ళొచ్చు సినిమాకి. ఏ ఇబ్బంది ఉండదు, సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సినిమా చూసినాక మీరంటే మీకే ఒక ఇష్టం కలుగుతుంది, నేను ఒక మంచి భర్తతో ఉన్నాను, నేను మంచి ఫ్యామిలీతో ఉన్నా, నాకు మంచి నాన్న ఉన్నాడు, నాకు మంచి అమ్మ ఉందని. నాకు దానికి దొరికిన 2 డైమండ్స్ నా విజయ్ అండ్ మై శ్యామ్. నాకు అర్జున్ రెడ్డి నుంచి మీకు ఎంత పిచ్చో, నాకు విజయ్ అంటే అంత పిచ్చి. ఫైనల్గా విజయ్ మీద ప్రేమ అంతా నేనైతే నేను చూపించానని అనుకుంటున్నాను సినిమాలో. అండ్ శ్యామ్ అంటే చెప్పక్కర్లేదు, నేను ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలా, నేను ఎవరికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సమంత ఋతుప్రభు, దట్స్ ఇట్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తా. అండ్ సినిమా చూడండి, 2.5 గంటలు నవ్వుతారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు, అన్నీ జరుగుతాయి, 2వ సినిమాకి వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలామంది మర్చిపోవచ్చు, ఏ డైరెక్టర్ అయినా ఒక మంచి సినిమా చేయాలంటే దానికి కావాల్సింది ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా అన్న లాంటి రవి గారు, నవీన్ గారు, అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, మై ఎడిటర్, మై కెమెరామ్యాన్. అండ్ అర్థమవుతుందిరా బాబు, కానీ నేను చెప్పాలి కదా, నాకు అలా హెల్ప్ చేశారు కదా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గివింగ్ మైక్ టు మై హీరో అండ్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్.